ఏలూరు ఇండోర్ స్టేడియం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ఎంపీ మాగంటి మేయర్ నూజాన్ పెదబాబులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. దీనిలో భాగంగా వంటకాలను స్వయంగా రుచి చూసి అందరితో కలిసి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. తొలుత ఈరోజు భోజన ఖర్చును ఎస్ఎంఆర్ పెదబాబు నిర్వాహకులకు అందజేసి అందరికీ ఉచితంగా భోజన సదుపాయం కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్లు పేదవాడి పొట్ట కొట్టేవి కాదని, పొట్ట నింపేవని ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. స్థానిక ఇండోర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను సోమవారం నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబుతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. 400 మందికి అన్నా క్యాంటీన్ ద్వారా ఒక పూట భోజనం అందించేందుకు టోకెన్లకు అయ్యే ఖర్చు 2000 రూపాయలను నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు చెల్లించారు. ఈ సందర్భంగా ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ, ఎన్టీఆర్ పేదలకు కిలో 2 రూపాయలకే బియ్యం పథకం వర్తింపచేస్తే దానికి మించి కేవలం 5 రూపాయలకే భోజన సౌకర్యాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకువచ్చారన్నారు. అన్నా క్యాంటీన్లో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం 5-10 రూపాయల చొప్పునే ఎంతో సుప్రతతో వండించడం జరుగుతుందన్నారు. అనంతరం నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ, పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం ఎంతైనా అభినందనీయమన్నారు. ఏలూరు ఇండోర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ద్వారా ఇంతవరకు 1700 మందికి టిఫిన్, భోజన సౌకర్యాన్ని కల్పించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్న పలువురు అభిప్రాయాలు కనుక్కొని ఏలూరు ఎంపీ మాగంటి బాబు మేయర్ నూర్జహాన్ సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లో వడ్డిస్తున్న ఆహార పదార్థాలను వారు రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఇదే నాణ్యతను కొనసాగించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ మోహన్ రావు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మాజీ డిప్యూటీ మేయర్ చోడ వెంకటరత్నం, అన్నా క్యాంటీన్ ఇన్ఛార్జ్ ప్రభు, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మంచి సెంటర్ పాయింట్లో మా ఏలూరు ఎమ్మెల్యే పుట్టిగారు కానీ మా మేయర్ గారు కానీ మేము ఒకటే అనుకున్నాం, పథకాలతో పాటు ఇది కూడా బాగా ఇంప్రూవ్ చేసి చంద్రబాబు నాయుడు గారికి ఆనాడు ఎన్టీ రామారావు పార్టీ పేరు పెద్ద అయినా ప్రతి పేదవాడికి అన్నం నేడు ఎలాగో ఇవాడు అన్నం పెట్టి ప్రతి ఒక్కళ్ళ గుండెలో నిలిచిపోయేటట్టుగా కావాలి. నేను ఎప్పటికీ 3 రోజులకి ట్రై చేస్తాను, నా ప్రోగ్రామ్స్ కూడా రాలా. ఎక్కడికన్నా పర్యటన వెళ్తే నేను మాత్రం అన్నా క్యాంటీన్లోనే భోజనం చేస్తాను, డబ్బు పెట్టి అది మాత్రం వాస్తవం. అది చాలా హైజీనిక్ ఫుడ్, మంచి వెజిటేబుల్ కర్రీ, సాంబారు, రైస్ రైస్ కూడా చాలా పెద్ద లిమిటేషన్ లేకుండా బాగా ఇచ్చి పేదలు 200 గ్రాముల రైస్కి సందమీ అవి ఏదో అలా టైప్గా హోటల్ బిజినెస్ కోసం కాదు. ఇవాళ మా ఎస్ఎంఆర్ బాబు గారు దంపతులు ఇద్దరు కూడా మొత్తం ఇవాళ ఉన్న 500 మందికి మొత్తం డబ్బు కట్టేసి వాళ్ళే స్పాన్సర్ చేయాలి. అలా ప్రతి ప్రజాప్రతి కార్పొరేట్ కూడా రండి, ఒక ఆదర్శంగా మన పథకాలు తీసుకెళ్దాం. అవన్నీ ఆన్లైన్ వెళ్ళే పథకాలు లేకపోతే డబ్బు ఇచ్చే పథకాలు, కానీ ఇది కడుపు నిండా నింపే పథకాన్ని ప్రతి కార్పొరేటర్, ప్రతి వార్డు కౌన్సిలర్ అందరూ కూడా బాధ్యత తీసుకుంటే తప్పనిసరిగా గ్రాండ్ సక్సెస్ చేసి ఈ పథకాన్ని కూడా ప్రజలకు ముందు తీసుకెళ్ళి ప్రతి మండల ఎడకూడ కూడా పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. ఫీడ్బ్యాక్ ఇచ్చారు, రైట్, ఇది చెప్పింది కరెక్టు, పేదవాడికి 3 కోట్ల భోజనం పెడదాం, ఆనందంగా ఉంటాడు, వాడు ఎక్కడ కూడా అడుక్కునే పరిస్థితి ఉండదు, అతను ఎక్కడ కూడా ఇంగులు ఆకులు తినక్కల్లా, బ్రహ్మాండం ఫ్రెష్ భోజనం చేయడానికి మేము అందరం కూడా సహకరిస్తాం. అన్నా క్యాంటీన్ సూపర్ టూపర్. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజున మేనిఫెస్టోలో అయితే ఎలా ఇంటర్ పెట్టారో దాని ప్రకారంగా మరి పేదవారికి ఏర్పాటు చేసుకుని ఇవన్నీ కూడా ఎంతో సక్సెస్ఫుల్గా రన్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు నా గౌరవ ఎంపీ గారు మేము కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్లో విజిట్ చేసి భోజనాన్ని కూడా టేస్ట్ చేయడం జరిగింది. మా ఇంట్లో భోజనం అదేవిధంగా 5 రూపాయలకి భోజనం, మరి పేదవారికి 10 రూపాయలకి మరి బియ్యం ఈనాడు మన చంద్రన్న 5 రూపాయలకి కడుపు నిండా భోజనం పెడుతున్నారని ప్రతి ఒక్క పేదవారందరూ కూడా పెద్దవారు ముసలివారు అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. మరి ఇటువంటి పథకాలు మరి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి పేదవారి సంక్షేమం కోసం పాల్పడుతున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందరూ తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలందరూ కూడా 5 రూపాయలకే చేయాలి, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలకి, సాయంత్రం భోజనం 5 రూపాయలకి చేయాలని చెప్పిన ముఖ్య ఉద్దేశంతోనే మన పిట్టమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి మన రాష్ట్రం మొత్తం మీద కూడా 2000 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఫస్ట్ ఫేజ్లో
మళ్ళీ ట్రయల్ కింద మన రాష్ట్రం మొత్తం కూడా 100 అన్న కేంద్రాలు ప్రారంభం చూడడం జరిగింది. మరి దానిలో భాగంగానే మన పట్టణ సర్వగా ఉండాలని చెప్పి మరి జీవిస్తున్నారు అనుకుంటున్నప్పుడు ఈ రోజున సడన్ గా మరి గౌరవ ఎంపీ గారు, మేయర్ గారు, కార్పొరేటర్ మేమందరం సడన్ గా మీట్ చేసి భోజనం ఎట్లా ఉన్నారని చెప్పి మరి నాణ్యత చూడటం జరిగింది. చాలా చక్కగా ఉన్నది. ఇంట్లో మనం ఎలాంటి భోజనం తింటాము, అంతకంటే మిగిలినటువంటి భోజనం 5 రూపాయలే పెడుతున్నందుకు మన రాష్ట్ర గవర్నమెంట్కి అక్కడికి చదువు ఊరేళ్ళు చదవగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ ఇది బాగా సక్సెస్ అవ్వాలని చెప్పి ప్రతిరోజు కూడా మేము వచ్చి. ఏలూరులోని గాంధీ మైదానంలో మాజీ రాజ్యసభ సభ్యులు కమ్ముల బాలసుబ్బారావు సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు, ఎమ్మెల్సీ ఆర్ఎస్ఆర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఫీవుల్లా బేగ్, మాజీ మంత్రి మరడాని రంగారావు, నాయకులు కరాటం రాంబాబు, వట్టి పార్థసారథి, ఎమ్మార్డీ బలరాములతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలసుబ్బారావు విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ కమ్ముల బాలసుబ్బారావు సేవ ఆదర్శనీయమని అన్నారు. ఎప్పుడు ఏలూరు వచ్చినా లేకపోతే రైతు పెద్ద వాళ్ళ అనుమానికి నా సానుభూతిని తెలియజేస్తూ నేను కోరుకుంటూ సుబ్బారావు గారి శైలి మంచి వ్యక్తిని కోల్పోయిందని చెప్పి 2000 అలాంటి మంచి వ్యక్తి తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి అభిమానులందరూ కూడా కమ్ముల బాలసుబ్బారావు గారిని అభినందించే అభిమానులందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మరి ఒక చక్కని మార్గదర్శకాలు చూపెట్టారు వాళ్ళు. రాజకీయాలు ఆ రోజుల్లో చాలా నీతివంతంగా నిజాయితీగా ఏ రకంగా పనిచేయాలనే దానికి మనుషులు అలాగే ఉండేవాళ్ళు, నాయకులు అలాగే ఉండేవాళ్ళు. దట్ ఈస్ ది లీడర్షిప్ ఆఫ్ దోస్ డేస్. మరి ఈ రోజులు చూసుకుంటే రాజకీయాలు చేయాలంటే నిజంగా అటువంటి రాజకీయాలు చేయాలంటే రాజకీయాలు చేయడానికి కూడా ఎవరో సరిపోరని కూడా చెప్తున్నా ఈ సందర్భంగా. ఎథిక్స్తో కూడా రాజకీయాలు పాడవచ్చు, కానీ మనం కూడా పాడైపోతే దానికి మనకి విలువలు ఉండవని కూడా తెలియజేసుకుంటూ ఏదేమైనప్పటికీ పెద్దలు ఏ పార్టీకి చెందినా కూడా నాకు ఉదాహరణకి నేను కూడా పుస్తకంలో చదువుకున్నా మా సావినేరు తాతయ్య గారు సావినేరు బాలసుబ్బారావు గారితో కూడా మరి నాన్నగారు ఉన్నప్పుడు కాడి నుంచి ఆయనతో పరిచయం ఉంటాం. మరి నాన్నగారు చైర్మన్ అయ్యే విషయంలో కూడా ఆయన పూర్తిగా ఆ రోజుల్లో మరి కోఆపరేషన్ ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి ఆయన అనేక మందికి రాజకీయంగా అనేక మందికి అవకాశాలు కల్పించారు. మరి అవకాశాలు ఇందాక మన రాంబాబు గారు బాధపడ్డారంట, నిజమే. మరి ఆయన అవకాశం కల్పించినటువంటి వ్యక్తులు వచ్చినా కూడా ఇక్కడ నిండిపోయారు. ఇలాంటి కుటుంబాలు చేసిన పనులే మిగులుతాయి. దానికి రాంబాబు గారు బాధపడ్డారు, జనం తక్కువగా ఉన్నారు, నేను మాత్రం బాధపడతాను. ఎందుకంటే ప్రేమించే వ్యక్తులు ఇద్దరు చాలు, ఒక ఇద్దరు సభన్నారు. అనేక రకమైనటువంటి సూచనలు ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు ఇలా ఉన్నాయి. గతంలో మేము చేసినప్పుడు ఈ రకంగా ఉండే, ఇప్పుడు మీరు ఈ రకంగా నడవాలి అని చక్కల్ని సూచనలు మా అందరికీ ఇచ్చి ముందుకు నడిపించినటువంటి నేత బాలసుబ్బారావు గారు. మరి అలా బాధగా అయినా తప్పేది కాదు. అది ఆయనకి ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుడు ఆయన ద్వారా భగవంతుడు చల్లగా చూడాలని మనంతా కలిసాం. వాతావరణం సహకరించింది. బాలసుబ్బారావు గురించి చెప్పవలసిన విషయాలు చాలా చెప్పారు. నాకు బాలసుబ్బారావు చాలా గత 20 సంవత్సరాలుగా మంచి చాలా మిత్రుడు, 25 సంవత్సరాలుగా. ఒకటి ఏలూరికి ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.